गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परम ब्रह्मात् तस्मै श्री गुरवे नमः। स्थावरं जंगमं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अं मंगुष्ठाभ्यां नमः मध्यमा अं मंगुष्ठाभ्यां नमः मध्यमाभ्यां नमः अनामिकाभ्यां नमः कनिष्ठकाभ्यां नमः कर्तलकरपृष्ठाभ्यां नमः कर्तलकरपृष्ठाभ्यां नमः। ऐं हृदयाय नमः क्लीं शिरसे स्वाहा सौ शिखाय वषट् सौः कवचाय हूं क्लीं नेत्रत्रयाय वौषट् ऐं अस्त्राय फट् भूर् भूर् भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि इति दिक्बन्धः। ध्यानम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गं ग्लौं हरित्रगणपते वरवरदा सर्वजनमे वशमनाय स्वाहा। गं ग्लौं हरित्रगणपते वरवरदा सर्वजन हृदयं स्तंभये स्तंभये स्वाहा। हरिहर पुत्र 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 लाभाय शत्रुनाशाय मदगजवाहनाय महाशास्त्रे नमः। श्री गुरुभ्यो नमः। नमस्कारम् लेडीज एंड जेंटलमैन पैटर्न्स एस्पायरिंग डांसर्स स्कॉलर्स उच्छिष्ट भारत नमस्ते। Today, I wanted to talk on the subject about as to why Natya Shastra or Shastra has that cross reference to the aspect of Devi Khadgamala or the Bija Mantras. As I was doing Anganyasas and Karanyasas, which logically by default happens for the dancer, because dancer uses his hands, legs, eyes, and he does angikam vachikam. Now one may ask, is there any practical relevance to that? I would say yes. Ippudu natyam chesetappudu natanam chesetappudu natyam chesetappudu adi bharatnatyam avochu kuchipudi avochu ye dance aina avochu. It could be any dance, it could be Bharatnatyam, it could be Kuchipudi, it could be Mohini Attam or any kind of classical dance. Everywhere it prevails. These Anganyasas and Karanyasas, wherein we use these 5+5, 10 hands, and that's when we do Namaskara. We need to understand that. When we do Namaskara, here is where you are starting. This is the starting point. Am Angushtabhyam Namaha. Am Angushtabhyam Namaha. Madhyamabhyam Namaha. Anamikabhyam Namaha. Kanishtakabhyam Namaha. Karatala Karakara Prushtabhyam Namaha. Kavachaya Hum. Clean. Netratrayaya. Well, shut up.
ఐం అస్త్రాయ ఫట్ భూర్ భువః సువః జనః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇతి దిగ్బంధః. వాట్ డిడ్ ఐ డూ? ఇక్కడ నేను ఏం చేశాను? ఇక్కడ మనం మూడు రకాలుగా ఆలోచించాలి. మొదటిది, ఐం అంగుష్ఠాభ్యాం నమః. ఐం అంగుష్ఠాభ్యాం నమః అంటే ఇక్కడ అంగుష్ఠాభ్యాం నమః లిమిటెడ్ నాలెడ్జ్. లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ ఐడెంటిఫికేషన్, లిమిటెడ్ పవర్ అంటే ఇక్కడ మనం ఆ అమ్మ తత్వానికి, దాన్నే మనం సృష్టికర్త, సృష్టి ప్రకృతి అంటాం, ఆవిడికి సమర్పించుకుంటున్నాం. ఏంటి అమ్మా, నాకు ఆ జ్ఞానం ఇయ్యి, తెలిసి తెలియని జ్ఞానం, నాకు ఒక గుర్తింపు ఇయ్యి, నాకు ఆ శక్తి ఇయ్యి, నా దగ్గర ఉన్న కొంతలో కొంతే ఉన్నది, అది కొంత పాలనలోనున్నది, అది ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్, వెరీ లిమిటెడ్ ఐడెంటిఫికేషన్, వెరీ లిమిటెడ్ పవర్ విదిన్ మీ. ఐఆమ్ సరెండరింగ్ టు యూ. ఐ మంగుష్టాభ్యాం నమః. హియర్ యు ఆర్ యాక్చువల్లీ సరెండరింగ్ టు పరమాత్మ, విచ్ విల్ కంట్రోల్ యువర్ ఈగో. అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఆ అమ్మ తత్వం ఏదైతే నేను మాట్లాడుతున్నానో ప్రకృతి తత్వానికి, ఆవిడ పరమాత్మ స్వరూపం. ఆత్మ జీవాత్మ నేను అంటూ ఉంటానే, ఆత్మ ప్లస్ జీవాత్మ ఈక్వల్ టు పరమాత్మ, ఆవిడికి సమర్పించుకుంటున్నాను నేను, దాసోహం అయిపోతున్నాను. నాలో ఉన్న ఇగో అంటే అహంకారం, ఆ అహంకారాన్ని అణచిపడి ఆవిడ పాదాలకి దాసుని అవుతున్నాను. ఐం మంగుష్టాభ్యాం నమః అంటే ఇక్కడ ఈ ఈ యొక్క ఈ థమ్స్ అంట, ఈ థంబ్ ఉందే, దీన్ని పరమాత్మ అంటాం మనం. ఐం అంగుష్ఠాభ్యాం నమః. సౌః మధ్యమాభ్యాం నమః అంటే సౌః అంటే ఇక్కడ మనకి మూడు గుణాలు ఉన్నాయి, రజోగుణం సత్వగుణం, రజోగుణం తమోగుణం. వి హ్యావ్ త్రీ గుణాస్ విచ్ ఆర్ సత్వ, రజస్ అండ్ తమోగుణ. సత్వగుణం అంటే సత్వగుణంలోని సాత్వికంగా ఉంటాడు మనిషి, మంచి ఆలోచనలతో, ఆనందం, ప్రేమ, ఆ ఒక్క సహానుభూతి చూపించడం, వ్యక్తపరచడం, ఒకడి మాట వినడం, ఒకడిని అర్థం చేసుకోవడం. రజోగుణం కొత్తం, కొంచెం అహంకారం ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో సెల్ఫిష్నెస్తో చేస్తాం, ఒక భావనతో, ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి,
ఇది అవ్వాలి అది అవ్వాలి ఆ భావంతో చేస్తాం మనం. హియర్ ఇఫ్ యు సీ ఇన్ రజోగుణ యూ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ యుగో అండ్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇట్ విల్ గివ్ యూ అండ్ యూ యాజ్ అ యూనీక్ పర్సనాలిటీ. ఇక్కడ మనని మనకి ఆలోచించుకోవడానికి ఆ ఒక్క వ్యవధిస్తుంది అమ్మ, ఈ నేచర్, ఈ ప్రకృతి. నిన్ను నువ్వు గుర్తించుకో, నీ యొక్క అస్తిత్వం ఏంటి. ఇక్కడ మనం అన్ని పనులు చేస్తాం. ఏంటి, ఒకళ్ళకి సేవలు చేద్దాం అనుకున్న సేవలు చేయడం, ఆ సేవ ఏమీ ఆశించకూడదు. ఆశించుకోకుండా, ఆశించినా ఆశించకపోయినా, అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, పనితనం. పనితనం అంటే ఒక్క క్షణం కూడా ఊరికినే కూర్చోకుండా ఏదోటి చేయడం. హియర్ ఇఫ్ యు సీ యాక్షన్ ఓరియంటెడ్ అండ్ వర్క్ హాలిక్. వెన్ ఐ సే వర్క్ హాలిక్, హీ ఆర్ షీ విల్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ ఇన్ రజోగుణ, బట్ హీ ఆర్ షీ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇగో. ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న కాస్తేనా అహంకారం ఉంటుంది. అక్కడ తమో గుణంకి వద్దాం. ఇంకా తమో గుణంకి వస్తే వీటికన్నిటికీ వ్యత్యాసం, అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం. వెన్ యూ కమ్ టు తమో గుణ, ఇట్స్ క్వైట్ ఆపోజిట్ టు వాట్ యు ఆర్ సీయింగ్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ టు బి అండర్స్టూడ్. దట్ ఈజ్ వేర్ సౌ మధ్యమాభ్యాం నమః. దిస్ ఈజ్ వేర్ గుణస్ కమ్ టు పిక్చర్. సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్టికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః. హియర్ ఈజ్ వేర్ యు డిస్ట్రిబ్యూట్ హోల్ ఆఫ్ ద బాడీ. యూ డిస్ట్రిబ్యూట్ యువర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ టు ఆల్ ఓవర్ యువర్ బాడీ. అండర్స్టాండ్ దిస్. ఐం కర్తల కర పృష్ఠాభ్యాం నమః. ఐం కరతల కర పృష్ఠాభ్యాం నమః. ఐం హృదయాయ నమః. హృదయం ఇక్కడ అంటే ఇక్కడ ఈ హృదయంలో మనకి ఆ ఇక్కడ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది. క్లీం శిరసే స్వాహ. సహస్రార చక్రం ఇక్కడ. ఇక్కడ క్లీం అనేది బీజమంత్రం ఉంటుంది. సౌ శిఖాయ వషట్, సౌ కవచాయ హూం, శిఖాయ వషట్, సౌ కవచాయ హూం, క్లీం నేత్రత్రయాయ వౌషట్. అంటే ఇక్కడ ఏంటవుతున్నది మనకి, మనం మన దేహంని పూర్తిగా
దాన్ని ప్రచోదనం చేసుకుంటున్నాం. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఐం అస్త్రాయ ఫట్ భూర్భువస్ భూర్ భువస్సువరో ఇతి దిగ్బంధ. ఇప్పుడు ఏం చేస్తున్నాం? భూర్భువస్ సువః ఓం ఇతి దిగ్బంధ. ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ నార్త్ అంటే అన్ని కోణాల నుంచి మనకి మనం రక్షించుకుంటున్నాం. ఇఫ్ వి సీ వి ఆర్ ప్రేయింగ్ అవర్ ఓన్ బాడీ. ఐం హృదయాయ నమః క్లీం శిరసే స్వాహ సౌ శిఖాయ వషట్ సౌ కవచాయ హూం. కవచం అంటే మనం మనకి రక్షించుకుంటున్నాం. దేని నుంచి? నెగిటివ్ ఎనర్జీ రాకుండా ప్రతిరోజు ఆ ప్రచోదనం చేసుకుంటున్నాం మనం. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ బై గెటింగ్ దట్ కవచ ఫ్రమ్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. క్లీన్ నేత్రత్రయాయ వౌషట్ క్లీన్ నేత్రత్రయాయ వౌషట్. వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్ ఓవర్ హియర్? యువర్ ఐస్. యు ఆర్ ప్రేయింగ్ దట్ నేచర్ దట్ లెట్ మీ సీ ద పాజిటివ్ థింగ్స్, లెట్ మీ డూ సంథింగ్ గుడ్ విత్ దీస్ ఐస్. ఇఫ్ ఐ ఆమ్ సీయింగ్ సంథింగ్ గుడ్, లెట్ మీ ట్రై టు ఎంకరేజ్. ఇఫ్ ఐ ఆమ్ సీయింగ్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఆర్ సమ్వన్ ఈజ్ ఇన్ నీడ్, లెట్ మీ హెల్ప్ హిమ్ ఆర్ హర్. ఈ నేత్రాలతో మనం ఈ నేత్రాలు ఎలా వాడుకోవాలి? నేత్రం నుంచి మంచి చూడటం, ఒకరికి సహాయపడటం, ఏదైనా మంచి చెప్పడం, ఒకరికి ప్రోత్సహించడం, అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఐన్ అస్త్రాయ ఫట్. అస్త్రాలు అంటే ఏంటి ఇక్కడ? అస్త్రాలు అంటే వాక్ చాతుర్యం. మళ్ళీ వాసన చూడడం. ఒక వాసన చూస్తే ఏంటి ఆ వాసన? ఇక్కడ తప్పు అవుతుంది. అంటే మనకి చేతుల అస్త్రాలు, కాళ్ళు అస్త్రాలు. దీంతో మనం ఏంటి చేయగలం, ఏం మంచి చేయగలం? అండర్స్టాండ్ దిస్. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ అండ్ దిస్ ఈజ్ వేర్ అవర్ మెడికల్ సైన్సెస్ అండ్ సైంటిస్ట్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్. దిస్ వాజ్ ఆల్రెడీ ప్రాపగేటెడ్ లాంగ్ టైమ్ బ్యాక్, 15,000 years to 20,000 or 25,000 years back. Bhur bhuvas suvarom. Bhur bhuvas suvar om. Bhur ante bhu.
ఈ లోకం ఈ సృష్టి సువర్ స్వర్ణలోకం ఓం అకారం ఉకారం మకారం వాట్ ఈస్ దిస్ భూ దిస్ ఈస్ ద నేచర్ సువర్ భూర్ భువస్ సువర్ స్వర్ణలోక విచ్ ఈస్ షైనింగ్ హ్యావింగ్ ఆల్ దట్ బ్యూటీ filled with one word called akara ukara makara that is omkar iti digbandha east south west north from all directions you are safeguarding yourself This is what we need to understand. But we are using fat swaha. Fat here means the clap which you are doing comes into sync with the protection from outer energy. Ikkada fat swaha antnam manam. Enta akkada chestunnam? Baita శక్తులు ఉంటాయి మనకి ఆ శక్తి నుంచి మనం మనల్ని మనం కాపాడుకుంటున్నాం ఇది నాట్యంలో ఎక్కడొస్తుంది అని మీరు అడగచ్చు ఇవంతా నేను చెప్పింది ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉన్నది మీకు ఎక్కడొస్తాయి ఒక ముద్ర వేసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం భూర్భువర్ సువః భూర్భువర్ సువః ఓం ఇతి దిక్బంధః అంటున్నాం మనం అన్నాం అప్పుడు ఏం చేస్తున్నాం మనం నాలుగు దిశలుగా నమస్కారం పెట్టుకుంటున్నాం మొదటిది ఇటు ఇక్కడ వెనకాతల ఇక్కడ ఇక్కడ పెద్ద మేధస్సు ఉంటుంది ఇక్కడ చిన్న మేధస్సు ఉంటుంది అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది దయచేసి నాకు అంత ఉచ్చారణ రాదు తెలుగులో ఏంటి చెప్పాలో అందుకే బిగ్ బ్రెయిన్ అండ్ స్మాల్ బ్రెయిన్ నేను లిటరల్ మీనింగ్ తీసుకుని చెప్తున్నాను నేను అక్కడ దయచేసి నన్ను క్షమించండి ఇక్కడ కరెక్ట్ చేయగలిస్తే మీరు చెయ్యి అలా చేస్తూ మనం ఈ యొక్క దేహాన్ని ఆ ప్రకృతికి సమర్పించుకుంటున్నాం అది అక్కడ మనకి నాట్యశాస్త్రం ఒక గొప్పతనం అక్కడే మన సిద్ధేంద్ర యోగి అభినవ గుప్తుడు ఒక గొప్పతనం వస్తుంది ఈ 108 కరణాలు మళ్ళీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం చేస్తున్నామో ఒక డాన్సర్ ఒక నాట్యం చేసేటప్పుడు చేస్తారు ఇవి అన్నీ కలిసి వస్తాయి ఇక్కడ ఇఫ్ యు సీ ఇన్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్ వాట్ ఎవర్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్ విల్ హ్యాపెన్ బై డిఫాల్ట్ వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు Seers like Abhinavagupta, Anandavardhana and Siddhendra Yogi because they could understand these 108 karnas and they could understand the basic theology of
ప్రకృతి తత్వ. ఇక్కడ అభినవగుప్తుడు, ఆనందవర్ధనుడు, సిద్ధేంద్రయోగి చేసింది ఏంటంటే ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని అది సులభంగా చెప్పారు నాట్య రూపకం రూపంలో. ఇది వీళ్ళకంటే ముందు భరతుడు చెప్పారు అంటారు, కానీ నేను భరతుడు అని నేను నమ్మను. ఎందుకు అంటే దీంట్లో మనకి నాలుగు భాగాలు వస్తాయి. ఏంటి? యంత్రస్వరూపం, మంత్రస్వరూపం, తంత్రస్వరూపం, పూర్ణస్వరూపం. అర్థం చేసుకోండి, యంత్రస్వరూపం, మంత్రస్వరూపం, తంత్రస్వరూపం, పూర్ణస్వరూపం, ఇదే దేవి ఖడ్గమాల, ఖడ్గస్వరూపం. ఇదే లలితా త్రిశతి, ఇదే లలితా అష్టోత్తరం, ఇదే లలితా సహస్రనామం. హియర్ ఈజ్ వేర్ వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ అవర్ బాడీ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విచ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ టిల్ నౌ రైట్ హ్యాస్ యంత్రస్వరూప, తంత్రస్వరూప, మంత్రస్వరూప, పూర్ణస్వరూప. దట్ ఈస్ వేర్ ఖడ్గస్వరూప, త్రిశతి, లలితా అష్టోత్తర, లలితా సహస్రం. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ శాస్త్రస్. And this is where the Prakriti Tattva's understanding comes into picture. Ikkade Prakriti Tattva ni ardham cheskune capacity ravali, ardham cheskovali. This is the basic theology, if I really look at it. Though this is not my conclusive statement, this is just my assumption. This is what I understood. Maybe you may have your own views. Meeku mee okka aalochanalu undochu. Idi naa okka artham tappa inkem leda akkada. Fatkottam malli. Outer energy ani maatladanu kada, baita shaktulani. Manlo manaku shaktulu untayi. మనకి పుట్టుకతోటే కొన్ని శక్తులు వస్తాయి. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ బయట శక్తులు వస్తూ ఉంటాయి మనకి. వాటి నుంచి కాపాడుకోవడమే, అందుకే ఫట్ స్వాహ చప్పట్లు కొడతాం మనం. అంటే ఇక్కడ శక్తులు కలుస్తున్నాయన్నమాట. ఈ శక్తులు మనకి ఇలా చేసే, ఇలా కొట్టేటప్పుడు ఇక్కడి నుంచి ఇలాగొచ్చి ఇక్కడికి వెళ్తుంది. మొత్తం నవరంధ్రాలకి వెళ్తాయి. భువాహ అంటే, భువా అంటే ఇక్కడ ఏంటి? ఎర్త్ అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అది ఎర్త్. అది స్పేస్ అండ్ స్కై మధ్యలో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉంటుంది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆకాశం మళ్ళీ శూన్యం మధ్యలో. శూన్యం అంటే
స్పేస్ స్పేస్ అంటే శూన్యం, అక్కడ ఏమీ ఉండదు అసలు. అక్కడ అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం. అదే భూవహ, భూవహ అంటే ఎర్త్, ఈ భూగోళం. సువహ అంటే ఆకాశం, పైన దండం పెట్టుకుంటాం, ఇలా పెట్టుకుంటాం, ఇలా శిరసే స్వాహ. మనం శ్లోకం చెప్పుకున్నాం ఏంటది, క్లీం శిరసే స్వాహ అంటే క్లీం. హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ భువః. వాట్ ఈస్ దిస్ భువః? భువః ఈజ్ ఎర్త్. ఇట్ ఈజ్ బిట్వీన్ స్పేస్ అండ్ ద ఎర్త్, స్పేస్ అండ్ ద స్కై. దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి అండర్స్టుడ్. సువహ, సువహ ఈజ్ స్కై. నౌ వన్ మే ఆస్క్, ఒకరు అడగొచ్చు నాకు, మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఫట్ చప్పట్లు కొట్టడం, ఈ ఎనర్జీ, ఈ శక్తులు, ఈ శక్తి ఇదంతా ఎలా వెళ్తుంది, ఏంటి ఇది, దీనికి నాట్యంకి ఏంటి సంబంధం ఉంది అడగొచ్చు మీరు. సమంజసమే అది. ఏంటంటే ఒక నాట్యం చేసేటప్పుడు మనం ప్రకృతిని దృష్టీకరిస్తాం జనాలకి. ఇఫ్ యు సీ ఇన్ అ క్లాసికల్ డాన్స్, యు ఆర్ రిప్రజెంటింగ్ ది యూనివర్స్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ భువః అండ్ సువః. ద స్పేస్ బిట్వీన్ ఓం ఇతి దిగ్బంధః. వాట్ డస్ దట్ మీన్? ఓం ఇతి దిగ్బంధః అంటే ఏంటి? ద స్పేస్ అంటే కొంత స్పేస్ ఉంటుంది కదా, అక్కడ ఖాళీ ఖాళీ జాగా ఉంటుంది కదా, అక్కడ ఆ ఖాళీ జాగా ఏదైతే ఉంటుందో, ఎక్కడ ఎర్త్ అండ్ స్కై, ఈ భూమి ఆకాశం మధ్య, అది ఓంకారంతో కలిసి ఉంటుంది. అకారం ఉకారం మకారం. ఇఫ్ యు సీ, సారీ అబౌట్ దట్, ద స్పేస్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్కై ఈజ్ కవర్డ్ విత్ ఓం అండ్ నథింగ్ ఎల్స్. అక్కడ ఇంకేమీ ఉండదు అక్కడ. సారీ అబౌట్ దట్. అక్కడ ఏం చేస్తున్నామంటే మనం దిగ్బంధ అంటే మన యొక్క అవేర్నెస్ అంటే అక్కడ ఆ అవేర్నెస్ని మనం ఈ అకారం ఉకారం మకారంలోని కల్పిస్తూ మనం దిగ్బంధనం చేసేసుకుంటున్నాం అక్కడ. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు చేస్తున్నాం? మనలో మనకి చైతన్యం తెచ్చుకోవడానికి, మనలో మనం తెలుసుకోవడానికి మనం ఏంటి, మన తత్వం ఏంటి. ఇక్కడ అన్ని రకాల చప్పుళ్ళు, సౌండ్. సౌండ్ అంటే చప్పుడు, అది మంత్రోత్పరంగా అవ్వచ్చు, ఒక శబ్ద మాత్రిక పరంగా, శబ్దం పరంగా అవ్వచ్చు, ఒక పాట పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఐక్యం అయిపోతుంది, ఈ ఓంకారంలోనే కలిసిపోతుంది. ఇఫ్ యు సీ ఎనీ సౌండ్, అది మర్జ్ అయిపో ఎనీ సౌండ్ విల్ గెట్ మర్జ్డ్
into this omkara. This is what is called pranava bijam. దీన్నే మనం ప్రణవ బీజం కూడా అంటాం. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. లెట్ ద టూ ఐస్ లుక్ ఎట్ ద వరల్డ్ వితౌట్ బయాస్డ్ యాటిట్యూడ్ అండ్ పార్షాలిటీ అండ్ వితౌట్ జడ్జ్మెంట్ with pure and unconditional vision. ఈ రెండు కళ్ళు మనకి ఈ లోకంలోని వీళ్ళు మంచి వీడు చెడు అలాంటి భేదాలు పెట్టుకోకుండాను చేస్తూ వీడు మంచివాడు కాదు ఆ నిర్ణయం డైరెక్ట్గా ఇంక తీసుకోకూడదు మనం అక్కడ. అలాంటిది చేస్తూ మనలోని ప్యూర్ అన్నమాట, ప్యూర్ అండ్ అన్కండిషనల్, అన్కంటామినేటెడ్ అంటే ఇక్కడ ఎంత అది ప్యూరిఫైడ్గా ఉండాలంటే అంత ప్యూరిఫైడ్గా ఉండాలి. మనలోని ఏమీ అలాంటి దుర్గుణాలు ఉండకూడదు, మంచి గుణాలే ఉంటాయి. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. లెట్ మీ హ్యావ్ ద కెపాసిటీ ఆర్ పవర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఇన్నర్ ఎనిమీస్ ఫ్రమ్ మైసెల్ఫ్ విత్ ప్రకృతి, విత్ ప్రకృతి. నాకు ఆ శక్తి ఇయ్యి, ఆ ఊర్జం ఇయ్యి, నాలోని దాగున్న ఎనిమీస్ అంటే ఇక్కడ దుర్గుణాలు, ఆ దుర్గుణాలు ఇవన్నీ తొలిచి పారేసాయి, నాలో మంచి గుణాలు ఏర్పడొచ్చాయి. అందుకు కవచాయ హూం, you hug yourself. When you say hugging yourself, here is where you are surrendering to prakriti. You are not expecting prakriti to hug you. Ikkada hug ante kaugalinchukodu, meeku meeruga kaugalinchukodu. Akkada manaki managa kaugalinchukodu. Akkada okalu kaugalinchukuni ఎంత బాగున్నావే ఏంటి కాదు. అక్కడ మనకి మనంగా కౌగిలించుకోవడం అంటే ఆ ప్రకృతికి లీనం అయిపోయి అమ్మా అని చెప్పి నమస్కరిస్తూ చేయడం, అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. థాట్స్ కమింగ్ ఫ్రమ్ బిగ్ బ్రెయిన్ and small brain thoughts ante enti, aalochana shakti, ye rakamaina aalochanalu, naaku manchi aalochanalu ee chinna medadu, ee pedda medadu, chinna medadu edaithe ventaru adi akkada ardham chesukovalasindi. మన నాట్యంలో ఉన్న గొప్పతనమే అది. నాట్యశాస్త్రం మనం 36 అధ్యాయాలు ఇవన్నీ చూసేస్తాం, కానీ నాట్యశాస్త్రం ఒక ఆంతర్యామి, నాట్యశాస్త్రం ఒక అర్థం, ఇది అర్థం పరమార్థం వెనక తెలుసుకోవాల్సింది. ఏవైతే బీజాక్షరాల పరంగా నేను చెప్తున్నానో వాటినే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు, నాట్యశాస్త్రం రాశారు, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి. అందుకే ముద్రలు కూడా పెట్టారు. ఇక్కడే సిద్ధేంద్ర యోగి, అభినవ గుప్తుడు,
ఆనందవర్ధనుడు వీళ్ళందరిది గొప్పతనం వస్తుంది. నందికేశ్వరుడు ఇది గొప్పతనం, నాట్యశాస్త్రం ఒక గొప్పతనం. అందుకే నేను అంటాను భరతుడు రాయలేదని నాట్యశాస్త్రం. ఇది అందరూ కలిపి రాశారు ఈ నాట్యశాస్త్రం. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మీరు అన్నచ్చు, అయ్యా హృదయం గురించి చెప్పారు, శిరసేస హృదయాయ నమః, హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయ వషట్, కవచాయ హూం, నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయ ఫట్, భూర్భువ సువర్ సువహ ఓం ఇతి దిగ్బంధ అంటున్నారు. ఇదంతా నాట్యంకి ఎలా మాట్లాడుతున్నారు మీరు అని. కరెక్టే, ఐ అగ్రీ. యూ పీపుల్ మే ఆస్క్ వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ హృదయ, శిరసే, శిఖాయ. వాట్ ఈస్ దిస్ శిఖాయ? దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. హియర్ ఈజ్ వేర్ ద స్మాల్ బ్రెయిన్ స్టేస్ ఫర్ మేల్స్. ఫర్ మేల్స్ శిఖ, యూ సీ దిట్ శిఖ విత్ ఫర్ ప్రీస్ట్స్. ఇది పురోహితుల్లో మీరు చూస్తారు ఈ శిఖని. అక్కడ అది అక్కడ మనకి శక్తులు ఉంటాయి. వాళ్ళు ఇలా కట్టించుకుని చేస్తారు గట్టిగా. ఆ శక్తి వాళ్ళకి మంచి చెప్పడానికి, స్త్రీలకి చూడమని ఉంటుంది. అది స్త్రీలకి, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. శిఖాయ, అది శిఖ. శిఖం అంటే కవచం. కవచం అంటే మొత్తం అంత దేహం మనకి. మనం ఇవన్నీ నాట్యం చేసేటప్పుడు ఇవన్నీ టచ్ చేసుకుంటూ వస్తాం. అది గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు. ఇఫ్ యు సీ ఏ క్లాసికల్ డాన్స్, క్లాసికల్ డాన్సర్ టచెస్ అపాన్ ఆల్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నాట్యశాస్త్ర అండ్ దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సిద్ధేంద్ర యోగి ఆర్ అభినవ గుప్త ఆర్ నందికేశ్వర. దిస్ ఈజ్ ద బ్యూటీ. అందుకే అంటాను నేను దేవి ఖడ్గమాలలోని ఏదైతే ఉందో అదే ప్రకృతి తత్వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్ దేవి ఖడ్గమాల ఇఫ్ యు సీ ఇట్ ఈస్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సైకాలజీ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్రమ్ ద సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ టుడే సైంటిస్ట్స్ ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ ఫైండింగ్ అండ్ దే ఆర్ డూయింగ్. బట్ అన్ఫార్చునేట్లీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, this has already been told 15,000 years to 20,000 years back. In Devi Khadgamala itself, in our Vedas and Upanishads. ఇది మన ఉపనిషద్లోని వేదాల్లోని చెప్పుకుంటూ వచ్చారు. అయిపోయింది, అది ఎప్పుడో చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఈ సైంటిస్టులు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మేము ఇవాళ కనిపెట్టేసిన ఇది. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సహస్రకోటి యుగధారిణే కోటి బ్రహ్మాండ సహస్రకోటి సూర్య అక్కడే మనకి చెప్పేశారు ఏంటి ఈ బ్రహ్మాండాన్ని మనం కొలచలేమని చెప్పి. ఇవాళ సైంటిస్ట్స్, ఇవాళ నాసా వాళ్ళు ఏదో పంపించేస్తున్నారు కానీ అది
ఇంత ఉంటుంది అంత ఉంటుంది ఇలాగని నేను చెప్పి అప్పుడే చెప్పేశారు. అప్పుడే బ్లాక్ హోల్ గురించి కూడా మాట్లాడారు కూడా. ఇవాళ బ్లాక్ హోల్ వైట్ హోల్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. టుడే సైంటిస్ట్ ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ హోల్ అండ్ వైట్ హోల్. దే వర్ టాకింగ్ అబౌట్ ఇట్ వాజ్ బీయింగ్ టోల్డ్ 15,000 ఇయర్స్ టు 20,000 ఇయర్స్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ దట్ అనంత కోటి బ్రహ్మాండ నాయక, కోటి బ్రహ్మాండ, కోటి సూర్య, సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవే సర్వకార్యేషు సర్వదా. కోటి సూర్య సమప్రభ, కోటి సూర్య సమప్రభ. నౌ ఇఫ్ ఐ రియల్లీ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దీస్ వాట్ ఎవర్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ సో ఫార్, ఐ ఫీల్ ద క్లాసికల్ డాన్స్ has that relevance in understanding this nature. In my next video, I will explain the practical relevance of how exactly this universe, this Prakriti Tattva or is, what exactly. And what really went wrong for all this pathetic situation of corona or whatever it is. నేను వచ్చే వీడియోలో ప్రకృతి తత్వం అంటే ఏంటి అసలు ఎగ్జాక్ట్గా, ఈ ప్రకృతిలోని వైపరీత్యాలు వస్తున్నాయి ప్రతి 100 సంవత్సరాలకి, ప్రతి 300 సంవత్సరాలకి, ధర్మో రక్షతి రక్షిత అంటూ. మనం తెలుసుకోవాల్సింది అక్కడ ఏంటంటే, ఇవాళ సైంటిస్టులు మెడికల్ సైంటిస్టులు అవనీయండి, మెడికల్ ఫీల్డ్లో అవ్వచ్చు, అది సైన్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఇవాళ మాట్లాడుతున్నారు అంతని. కానీ ఇది ఎప్పుడో చెప్పబడ్డాయి. ఇదే మన గొప్పతనం, నాట్యం ఒక గొప్పతనం. మనం ఈ విధంగా చూడాలి. దేవి ఖడ్గమాల కూడా ఆ రిఫరెన్స్ కూడా ఉంది నాట్యశాస్త్రంలో. ఒక విధంగా చెప్పాలంటే నాట్యశాస్త్ర, ఇఫ్ యు రియల్లీ సీ విచ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫోర్ తత్వాస్, ఫోర్ స్వరూపాస్, దట్ ఈస్ యంత్రస్వరూప, మంత్రస్వరూప, తంత్రస్వరూప అండ్ పూర్ణ స్వరూప. All of this is a composition of the whole of the body which I am talking about. ఈ యొక్క యంత్ర స్వరూపం, మంత్ర స్వరూపం, తంత్ర స్వరూపం, పూర్ణ స్వరూపం ఏదైతే ఉందో ఇదే దేవన్. దీన్నే మనం నాట్యం పరంగా చూపిస్తున్నాం. ఆ ప్రకృతిని నిర్ధారిస్తూ అదే ఖడ్గమాల స్వరూపం, త్రిశతి స్వరూపం, లలిత అష్టోత్తరం, అదే లలిత సహస్రనామం కూడా. అది గొప్పతనం. థింక్ అబౌట్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. దస్ ఐ కన్క్లూడ్ దిస్ వీడియో విత్ అ పాజిటివ్ నోట్. హ్యావ్ అ బ్లిస్ఫుల్ లైఫ్, హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్. మే ద గురుస్ గ్రేస్ బీ విత్ ఆల్ అండ్ గ్లో. స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లిస్ఫుల్ లైఫ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రేంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. ఉచ్చిష్ట వార్త.